గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవిని తాజాగా మరొక వివాదం చుట్టుముట్టింది. ఎన్నికల సమయంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం లేదంటూ వైసీపీ నేత మేకల్ రవి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భర్త మోసం చేశాడంటూ తన వద్ద 1.40 కోట్ల రూపాయలు తీసుకున్నారని, పలు దఫాలుగా తనకు 60 లక్షల రూపాయల దాకా ముట్టజెప్పారని, అయితే మిగిలిన డబ్బు అడిగితే మాత్రం డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని బెదిరిస్తున్నారంటూ బాధితుడు రవి కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బు కోసం ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటికి వెళ్తే గెట్అవుట్ అంటూ దుర్భాషలాడారని ఆరోపించారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం జగన్ వెంటనే స్పందించాలని, లేకపోతే రాజధానిలో తొలి మరణం తనదే అవుతుందని మేకల్ రవి కన్నీరు పెట్టుకున్నారు. ప్రచారం చేసే టైంలో శ్రీదేవి గారు నన్ను పిలిచి, రవి గారు మరి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవండి, మా హస్బెండ్ ఇట్లా కొంచెం ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు, డబ్బులు ఇబ్బందిగా ఉంది, మీ ద్వారా ఏదైనా ఉంటే సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పేసి నా ఏడ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే అన్న, నేను నలుగురు ఫ్రెండ్స్ దగ్గర మా వాళ్ళ దగ్గర బతికినట్టు నేను పార్టీ కోసం తీసుకొచ్చి మాకు ఇచ్చానన్న, ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఆ ప్రచారం వాడింది, వాడిన తర్వాత మరి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు డబ్బులు నీకు ఇస్తానంది, ఇస్తానంటే మరి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ పోయి వచ్చి నాకు ఇస్తాను, తర్వాత రిజల్ట్ వచ్చి నాకు ఇస్తానని చెప్పి ఇట్లా వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. నేను గట్టిగా మరి నాకు అప్పు తీసుకొచ్చాను, మరి నాకు ఇద్దరు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఇద్దరు చిన్నపిల్లలు నా కుటుంబము, నేను మరి ఎస్సీ కులానికి చెందిన వాడిని, నీ కమ్యూనిటీ మాది కులానికి చెందిన వాడిని, అంతంత డబ్బులకి అప్పు కట్టుకోవడం అంటే నా వల్ల ఈ పరిస్థితి కాదు, మీరు డబ్బులు ఇస్తే కానీ నేను మరి వాళ్ళకి అప్పు పక్కన అప్పు తీర్చాలి అని చెప్పేసి నేను అప్పులో నా మీద ఒత్తిడి చేస్తానని నేను చెప్పాను. అట్లా చెప్పినప్పుడల్లా నేను బాధపడి చెప్పినప్పుడు 10 లక్షలు అట్లా ఇస్తూ ఉండేది, అట్లా 4 సార్లు 60 లక్షలు ఇచ్చిందన్న, నేను 1.40 కోట్లు నేను ఆమెకు ఇచ్చాను. మరి అయితే 1 సంవత్సరం అవుతుంది అట్లా గడుపుకుంటా వచ్చింది, మరి నేను మొన్న వెళ్ళి మేడం గారు నాకు ఇచ్చింది మీరు 60 లక్షలు ఇచ్చారండి, ఇంకా రిమైన్ 40 లక్షలు 80 లక్షలు ఇవ్వాలండి, మరి దాని సంగతి ఏంటి మేడం చూడండి నాకు ఉద్యోగం పెరుగుతుందని చెప్పేసి నేను అడిగితే, నీకు ఇంకా డబ్బులు ఇచ్చే పని లేదు, నీకు డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చాను, జిల్లా పదవి చాలు పెద్ద పదవి అది, కాబట్టి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని దాన్ని చెల్లి చెల్లిపోయి అంటే అదేంటి మేడం నాకు యొక్క ఎస్సీ క్యాండిడేట్ని మాది కులానికి చెందిన వాడిని 40 లక్షలు 80 లక్షలు అంటే నేను ఎక్కడ మేడం నేను తట్టుకోలేనండి అని చెప్పేసి నేను ముత్తుకున్నా కానీ